తూర్పుగోదావరి జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానంలో మరో వివాదం చోటు చేసుకుంది. ఈసారి వివాదం కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ 2008 కొండ దిగువన అన్నవరం దేవస్థానంకు చెందిన శ్రీ నేరేళమ్మవారి ఆలయం పునర్నిర్మాణ సమయంలో 1 సెంటు భూమి దేవస్థానంకు ఇచ్చినందుకు ప్రతిఫలంగా నెలకు 3,000 రూపాయలు జీతానికి అటెండర్గా చేరి నేడు కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయుచున్న కంఠం వెంకట సురేష్ తప్పుడు సర్వే నెంబర్లతో తనకు లేని భూమిని ఉన్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి దేవస్థానం నందు ఉద్యోగం పొందాడని, అందుకు కొంతమంది అధికారులు కూడా సహకరించారని, ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి చర్య తీసుకోవాలని పాలక మండలి సభ్యులకు ఫిర్యాదులు అందడంతో వెంటనే అధికారులు స్పందించి భూములను సర్వే చేశారు. ఈ విషయం నేడు రత్నగిరిపై చర్చనీయాంశంగా మారింది. ఇంకేంటంటే ఇక్కడ చాలామంది ఉద్యోగులు వస్తుంటారు వెళ్తుంటారు, కానీ ఇక్కడ కొంతమంది గత 30 సంవత్సరాలుగా చాలామంది ట్రాన్స్ఫర్ లేకుండా ఉండిపోవటం, ఒకవేళ ట్రాన్స్ఫర్ అయినా కూడా బయట ప్రదేశాలకు వెళ్ళి 1 నెలకు లేదా 2 నెలలకు మళ్ళీ ఇక్కడ తిరిగి రావటం, తద్వారా స్థానికంగా వాళ్ళు రిలేషన్స్ బంధుత్వాలను పెంచుకుని మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి దొడ్డుదోవన పర్మిషన్ పొందాలన్న విషయాన్ని తెలియజేస్తాం. ఈ కంట సురేష్ అనే వ్యక్తి 20 గజాల భూమిని ఇచ్చాడు, అతను ఒక ఉద్యోగాన్ని పొందాడు, కానీ అది తీసుకున్నటువంటి భూమి అతనికి కాదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాను. మన పాలక మండలి సమావేశంలో కూడా చర్చించినప్పుడు అధికారులు చూపించినప్పుడు 91/1 అనేది వాళ్ళు చూపిస్తూ ఉన్నారు, కానీ అతను చేసినటువంటి భూమి 72/1గా ఉంది. ఆ భూమి దేవస్థానం భూమి అతను కూడా కాదు. ఇటువంటి తప్పుడు దస్తావేజులు చూపించి మరి వాళ్ళు ఉద్యోగాన్ని పొందిన వ్యక్తిని మరి ఇక్కడ ఆలయంలో ఉండడానికి అర్హుడు కాదు. మేము ఒకటే కోరుతాను, ఈరోజు మంత్రులకి అలాగే వైవి సుబ్బారెడ్డి గారు అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నాం. ఎందుకంటే ఆ వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి ఇక్కడ ఉద్యోగాలు చేయడం వల్ల అర్హత ఉండి ఉద్యోగాలు రాని వ్యక్తులు చాలామంది ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాము. మేము మన ఈ తిరిగి ద్వారా కోరేది ఉంటే ఎవరైతే అర్హత లేకుండా ఉద్యోగం చేస్తున్నారో ఆ వ్యక్తిని మరి ఉద్యోగం తొలగించాలి. అదేవిధంగా ఆ వ్యక్తిని ఆ వ్యక్తి మీద తప్పుడు దస్తావేజు పూర్తి చూపించి ఉద్యోగంలో చేయడం ఆ వ్యక్తి మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇక్కడ మేమందరం పాలక మండలిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాకున్నటువంటి మా ఎమ్మెల్యే గారు మాకు మమ్మల్ని స్థానికంగా ఇక్కడ మమ్మల్ని ఉండినప్పుడు మేము ఇక్కడ చిత్తశుద్ధితోటి పనిచేస్తూ ఉన్నాం, ఆలయ అభివృద్ధికి పనిచేస్తూ ఉన్నాం, ఆలయానికి ఆలయం వచ్చే విధంగా మేము అన్నీ కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ కొంతమంది మేము ఎన్ని చేసినా కొంతమంది దొడ్డుదోవన ఏదో తప్పుదాలు చేస్తూ ఉన్నారు. ఆ తప్పుదాలకి అరికట్టడానికి మా పాలక మండలి సభ్యులందరూ కూడా శక్తి వంచి లేకుండా పనిచేస్తామని తెలియజేస్తాం.